వాడు బాగా సెటిల్ అయిపోయాడు, నెలకి 100,000 సంపాదిస్తున్నాడని నిన్ను వేలెత్తి చూపే ఉద్దేశంతో అంటలేదు నారాయణ. మీ వాడి గురించి కాలనీలో అందరూ బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు. లవ్ ఫెయిల్ అని, రోజు మందేసి ఇంటికి వస్తాడని అందరూ అనుకుంటున్నారట. మా విశ్వ చెప్పాడు, ఇలా వదిలేస్తే ఎటు కాకుండా పోతాడు. పోనీ మావాణ్ణే ఏదో ఉద్యోగం సెట్ చేయమని చెప్తాను, చేసుకోమను. అదైనా నీ మొహం చూసి ఏమైంది, వాడు ఎందుకు ఏడుస్తున్నాడు? వాడు కార్టూన్ ఛానల్ చూస్తున్నాడండి, ఇంతలో కరెంటు పోయింది. మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇన్వర్టర్ పెట్టించండి అని. మీరేమో నా మాట వినిపించుకోరు, మన ఏరియాలో అసలు కరెంటే పోదు అన్నారు. చూసారు ఇప్పుడు ఏమైందో, వెళ్ళి వాడు ఏడు పాపండి. ఇంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ పెట్టుకుని నువ్వేంటి విశ్వా? నో నో నో, వెన్ ఐఎమ్ యూజింగ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఐ హావ్ టు యూస్ రబ్బర్ చెప్పల్స్. రబ్బర్ చెప్పల్స్? నో నో, యు నో వాట్, రబ్బర్ చెప్పల్స్ ఆర్ ద బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మీ వాడు ఇంజనీరేగా. కేశవాన్ ఈస్ రాంగ్ వోల్టేజ్. ఓకే నాన్న. ఏమైంది నాన్న? ఏసీ ఆన్ చేసానరా, ట్రిప్ అయినట్టుంది. ఇక్కడ ఏం చేస్తున్నావు? మెయిన్ బోర్డు ఎక్కడుంది? ఇంట్లో ఎక్కడ ట్రిప్ అయినా మెయిన్ బోర్డు లో కూడా ట్రిప్ అవుద్ది. మెయిన్ బోర్డు లో కరెక్ట్ చేయకుండా ఎంత ట్రై చేసినా వేస్ట్. ఇది బేసిక్ రా. నాన్న ఒక నిమిషం. అరే అంకుల్ నీ గురించి చాలా ఫీల్ అవుతున్నాడు రా. నువ్వెందుకు పనికి రాకుండా పోతున్నావని వాళ్ళ అబ్బాయికి చెప్పి నీకు తగిన ఉద్యోగం ఇప్పిస్తాడట్రా. అంటే? అంటే అక్కడ కరెక్ట్ చేస్తే తప్ప ప్రాబ్లమ్ సాల్వ్ కాదని బేసిక్ తెలిసినోడికి వాడి లైఫ్ని వాడు కరెక్ట్ చేసుకోవడం తెలియదా కృష్ణారావు? నాన్న మామూలుగా నువ్వు ముందెక్కడ తాగుతావు? నానా పర్లే చెప్పరా, అంకుల్ ఫీల్ అయిపోతున్నాడు. అమెరికా బార్ అండ్ రెస్టారెంట్. వాడు ఒకసారి నాకు ఫోన్ చేశాడు కదా, కృష్ణారావు మావాడు అక్కడ తాగుతాడా మందు. అరే ఇన్ కేస్ ఆ బార్ క్లోజ్ చేశారనుకో, ఎక్కడికి వెళ్తావు? ముందుకెళ్తే మధుశాల అని. ఒక చిన్న మందు విషయంలోనే ఇక్కడ కాకపోతే ఇంకో చోటకి అని ఆగకుండా ముందుకెళ్ళటం తెలిసినోడికి ఒక అమ్మాయి వల్ల జీవితం ఆగిపోకూడదు, ముందుకెళ్ళాలి అని తెలియదంటావా వాడికి? పాపం మా వాడి లవ్ కూడా ఫెయిల్ అయింది, కరెక్టే. అలాగని ఆలోచిస్తూ కూర్చోకుండా అమ్మాయి గురించి ఆలోచించిన దాంట్లో సగం అవకాశాల కోసం పెడితే ఇప్పటిదాకా వద్దు అని వెళ్లిన వాళ్లే వాళ్ళందరినీ ఓవర్టేక్ చేసుకుంటూ వెనక్కి వస్తారని తెలియదంటావా వాడికి? కెరీర్ కంటే ఇంపార్టెంట్ ఏదీ కాదు, దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇస్తే మనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆటోమేటిక్ అది మనకిస్తుంది అని తెలియదంటావా వాడికి? స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ ఇస్తారావు, ఇంట్లో కూర్చుంటే గంటలో రావడానికి సక్సెస్ టైం పడుతుంది. ఏనానా తెలియదంటావా నీకు? ఇప్పుడే లేచినట్టుండవు, వెళ్ళి ఫ్రెష్ అప్.